ఈ సంవత్సరం మాదిరి కాకుండా ఈ కొత్త సంవత్సరంలో రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా కూడా కరువు వరదలు ఇవన్నీ లేకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కొద్దిగా ప్రజాస్వామ్య ఆలోచనలు, అదేవిధంగా ఇతర శాసనసభ్యుల్ని వాళ్ళందరినీ కూడా ప్రేమించే గుణం, వాళ్ళందరికీ వాళ్ళ హక్కులు, అదేవిధంగా వాళ్ళకు సముచితమైనటువంటి గౌరవాన్ని ఇచ్చేటువంటి ఒక మంచి ఆలోచనను ప్రసాదించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రత్యేకించి ప్రతిపక్ష నాయకులు జగన్ గారు వీరంతా కూడా ప్రజా సమస్యలను ముందు తీసుకోవడంలో, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటికంటే కూడా ఇంకా మెరుగైనటువంటి రీతిలో ముందుండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటాను. కొత్త సంవత్సరం మొదటగా ప్రజా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ 2016 సంవత్సరంలోనైనా ఈ రాష్ట్ర ప్రజలందరూ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ సకాలంలో వర్షాలు కురిసి అందరూ మంచి అభివృద్ధిగా జరగాలని కోరుకుంటూ, ప్రభుత్వం ఇప్పటికైనా గత 2 సంవత్సరాల నుంచి చేసినటువంటి వాగ్దానాల్ని అమలు చేసి ప్రజలందరికీ చేరే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి, డ్వాక్రా మహిళల యొక్క రుణమాఫీ అయితేనేమి, పేద విద్యార్థుల యొక్క సంక్షేమం కానీ, మరి నిరుద్యోగ వృద్ధి కానీ, వీటిని అన్నిటినీ పరిష్కరించి ప్రజలకు వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ నెరవేర్చి ప్రజా అభివృద్ధిని కాంక్షించాలని ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ, వాటిని ఇచ్చే శక్తి ఆ దేవదేవుడు కూడా ఇవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరం అన్ని విధాలుగా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలని మరి తీసుకుని వచ్చే విధంగా మరి జరగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.